And lastly, one thing I just forgot to ask about Shiva garu, anchor Shiva. So ayana tho mee bonding ela undi? Oh my. Shiva anna is always great. I think he is going to be an inspiration for all the common men. Ante ఒక మనిషి శ్రీకాకుళం లాంటి ఒక నార్మల్ విలేజ్ నుంచి వచ్చి సిటీలో వచ్చి అంతా ఆయన కష్టపడేసి ఆయనకి ఎవరు సపోర్ట్ లేదు, ఆయనే ఆయనకి ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చేసి ఎన్నో వారం ఒక ఒక మిషన్ లాగా ఒక ఏమంటారు దాన్ని బిగ్ బాస్ని నేను విన్ అవ్వాలని ఒక కోరిక ఉంటుంది కదా, ఒక కామన్ మ్యాన్ పెట్టుకుంటే నిజంగా గెలిచేస్తారు కదా, ఆ టాప్ 3 వరకు వెళ్ళారు కదా, అది ముఖ్యం. ఎందుకంటే ఎవరైనా సరే నేను ఇది చేయలేను ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు, నేను ఇది చేస్తానో లేదో నాకెవరు సమర్థిస్తారని ఒక థాట్లో ఉంటే ఆయనతో చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి సాధిస్తే అది ఏదైనా గెలవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ శివ అన్న. సో నాకైతే నిజంగా ఆయన నేను అనాథులిస్తున్నాను. ఆయన మంచోడు, నిజంగా ఒక గేమ్ని కాంట్రవర్సీ నుంచి ఎంటర్టైనర్ వరకు తీసుకెళ్ళిపోయారు కదా, అదే ఆయన. అందరూ ఒక అమ్మాయి విన్నర్ అవ్వాలని చాలా కోరుకున్నారు. సో నాకు అంతకుమించి ఏం హ్యాపీనెస్ ఉంటుంది, బికాస్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది షో. నేను కూడా ఆ ఉద్దేశంతోనే విన్ అవ్వడానికి ఉద్దేశంతోనే అక్కడ దాకా ఉన్నాను. నేను కూడా ఒక అమ్మాయిని. సో ఒక అమ్మాయి గెలిస్తే అంతకుమించి ఏం హ్యాపీనెస్ ఉంటుంది? యా, దట్స్ రియల్లీ ట్రూ. అండ్ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్ కి మీరు చాలామందికి ఇన్స్పిరేషన్, అండ్ అలాగే మీరు పెట్ లవర్ కూడా కదా. సో మరి ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా, మీ పెట్స్ని మిస్ అవ్వలేదా మరి? ఓ, నేను మిస్ అయ్యాను. ఎంత మిస్ అయ్యాను తెలుసా? అక్కడ బయటకు వచ్చిన తర్వాత వెన్ ఐ వాస్ బీన్ టోల్డ్ ఓకే యువర్ టాప్ 5 అండ్ కమ్ అవుట్, నేను ఫస్ట్ చేసింది వీళ్ళందరికీ ఒక మాట ఏంటంటే, నా ఒకటి పాప ఉంది శిరాత్, గతపోయిన 3 వారం నుంచి నాకు గుర్తొస్తుంది, పిలవండి తనని, పిలవండి పిలవండి అంటే తీసుకొచ్చేసారు వాళ్ళ అకాడమీ లొకేషన్లోకి తీసుకొచ్చేసారు. అని చూసి నేను సంతోషపడ్డాను, అంతే అందరు పిల్లలు బాగానే ఉన్నారని ఒక ఫీలింగ్.